हाय हेलो सलाम नमस्ते वनक्कम आदाब देवी वंटिल्लु कार्यक्रमानिकी स्वागतं सुस्वागतं। हाय फ्रेंड्स ई रोजु मन देवी वंटिल्लु कार्यक्रमंलो प्लेन बिर्यानी राइस एला तयार चेयालो तेलुसुकुंदां। इंकेंदुकु आलस्यं पदंడి కిచెన్లోకి। ప్లెయిన్ బిర్యానీ రైస్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నం 4 కప్పులు, పెరుగు 1 కప్పు, పాలు చిన్న గ్లాసు, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, టమాటాలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీడిపప్పు 2 స్పూన్లు, వెల్లుల్లి 2 స్పూన్లు, అల్లం 2 స్పూన్లు, 1 అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, సోంపు, దాల్చిన చెక్క। కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసే విధానం తెలుసుకుందాం। ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి, అల్లం ముక్కలు వేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి। మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి। బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి। తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, తర్వాత చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలి। మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। బాగా ఉడుకుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి। పేస్ట్ అంతా దగ్గర పడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి। ప్లెయిన్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది। ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరు కూడా ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। రైతాతో కానీ కీరదోస రైతాతో కానీ తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి। నచ్చిందా? అయితే ట్రై చేసి కామెంట్ పెట్టండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ।